आंध्र प्रदेश ఎన్నికలకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వానికి కోర్టులకి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి మధ్య ఒక ట్రయాంగిల్ ఫైట్ నడుస్తా ఉంది. మరి రాజ్యాంగం రీత్యా దానికి ఉన్నటువంటి పరిధి ప్రకారం ఎన్నికలు జరిపించాలి. కానీ ఆనాడు ఉన్నటువంటి ఈ కోవిడ్ మహమ్మారి పెరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాన్ని వాయిదా వేశారు. ఆ వాయిదా వేయడం ఒక సమస్య ఉంది, వాయిదా వేయాలి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎగోయిజం ఉంటుంది కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు చెప్పకుండా చేశాడని చెప్పేసిన అభిప్రాయం ఉంది. అంటే ఒక ఎగోయిస్టిక్ ఫీల్ అయ్యాడు. అడిగితే ప్రాబ్లం ఉంటుంది అనిపిస్తుంది, ఆయన చేరకుండా పోయాడు. ఇద్దరి మధ్య ఒక అభినావభాసం ఉంది, ప్రభుత్వానికి అధికారులకు మధ్య అభినావభాసం ఉంది. సర్కారు లేనందువల్ల వచ్చిన సమస్య అది ఉత్తమమైంది, అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కోవిడ్ అంత పరిష్కారం అవుతా ఉంది. బీహార్ ఎన్నికలు జరిగినాయి, హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి, దుబాక్లో ఎన్నికలు జరిగినాయి, కేరళలో ఎన్నికలు జరిగినాయి, జమ్మూ కాశ్మీర్ స్థానిక ఎన్నికలు జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇవి పెడతాం ఎందుకు అనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ చెప్తే, కానీ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పేచి పెడతా ఉంది. ఆనాడేమో పోస్ట్ పోన్ చేసేది తగు, ఈనాడేమో పెడతామంటే కూడా తగు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. చివరి కోర్టు వయా మీడియాగా మీరు మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవడానికి అసహజమే. ఎన్నికల కమిషనరు తర్వాత ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మానవతావాదం సహజ కొన్ని కొన్ని ఉంటాయి, ఎగోయిస్టిక్ టెండెన్సీ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి సామరస్యంగా మాట్లాడుకోండి. ఒకవేళ చెప్పకుండా తప్పు ముఖ్యమంత్రి నాకు చెప్పని చేశాడని అంటే దాన్ని సర్దుచెప్పు కోసం బాధ్యత రమేష్ కుమార్ గారికి ఉంటుంది. అదేవిధంగానే నాకు చెప్పలేని కోపం పక్కన పెట్టి ముఖ్యమంత్రి కాబట్టి దాన్ని సర్దుకొని ప్రశాంతంగా ఆచరణయోగ్యంగా ఎన్నికలు సకాలంలో పెట్టేటువంటి ఏర్పాట్లు చేసుకోమని చెప్తున్నాం. దేనికున్నా ఈ వ్యాక్సిన్కి ఏమి సంబంధం లేదు, వ్యాక్సిన్ పేరుతో కోవిడ్ పేరుతో తప్పించుకోవాల్సిన అవసరం లేదు, బాధ్యత నిర్వహించమని చెప్పేసి అని అటు ముఖ్యమంత్రికి ఇటు ఎన్నికల కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.